మీకు పోనీ చిన్నప్పటి నుంచి మీకు చాలా మెమరీస్ ఉండి ఉంటాయి కదా, ఎలా ఉండేదంటే మీకు కేసీఆర్తో అంటే ఎలాంటి మెమరీస్ ఉండేవి, చాలా దగ్గరగా చూసేవాడా? అంటే చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ నాకు చాలా చిన్నప్పుడు అంటే మెమరీలో బాగా ఉండిపోయింది. లైక్ ఐ వాజ్ లైక్ అరౌండ్ 4 to 5 ఇయర్స్, అప్పుడు వారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే. ఆ రోజు నా బర్త్డే యాక్చువల్లీ. ఇంక గిఫ్ట్ ఏమి ఇవ్వాలి గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని చెప్పి ఇంటికి వచ్చినాకనే అక్కడే ఉంటుండే. ఇంటికి వచ్చినాక ఇంకా ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏమి లేదు అని చెప్పి అప్పుడు వారు ఎక్కడికో ఇనాగ్రేషన్ పోతే ఒక బస్ బొమ్మ ఇచ్చారు. అప్పుడు ఆయన ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాబట్టి ఆ బొమ్మ ఇప్పటికీ ఉంది మా ఇంట్లో. సో ఆ బొమ్మ ఇచ్చిండే. ఇచ్చినాక కూడా నేను ఇన్నలేక అంటే తన జేబులో నుంచి 500 తీసి హరీష్ గారికి ఇచ్చిండే. హరీష్ విని తీసుకొని పోయి బొమ్మలు కొనిచ్చుకొని రాపో అని చెప్తే అప్పుడు హరీష్ గారు నన్ను మదర్ని తీసుకొని వెళ్ళి పార్క్ లైన్ సెంటర్లో బొమ్మలు కొనిచ్చుకొని వస్తుండే. చాలా బాగుంటుండే చిన్నప్పుడు. ఓకే, అదే మన అమ్మ కూడా అనింది తమ్ముడు విషయంలో కూడా చిన్నప్పుడే ఒక వాకర్ కొంటే వాకర్కి చిన్న టిఆర్ఎస్ ఫ్లాగ్ ఏంటి అది మీకు గుర్తుందా? అంటే అది లైక్ అంటే అప్పుడే టిఆర్ఎస్ పార్టీ కొత్తగా పెట్టిర్రు, ఇల్లు కూడా కొత్త కన్స్ట్రక్షన్ అయింది, రోడ్ నెంబర్ 12 అది. తమ్ముడి 21st డే ఆ ఇల్లు గృహప్రవేశం, రెండో ఒకటే రోజు. ఆ రోజు తర్వాత రెగ్యులర్గా మీటింగ్స్ అవుతుండే. తమ్ముడు అప్పుడే క్రాలింగ్ చేస్తున్న టైంలో వాకర్లో వేసి పింక్ జెండా పెట్టి వదిలేస్తుండే. లైక్ అప్పుడు ఇక చిన్న పిల్లలు అట్లా ఎన్విరాన్మెంట్లో ఉంటుంది కదా, అరే అరే ఇప్పుడే జెండా పట్టు. సో అట్లా కొన్ని ఉంటుండే మూమెంట్స్ అన్ని. సో బిఫోర్ బాగానే ఉండింది అయితే, బిఫోర్ ఏదైనా కూడా లాస్ట్కి పార్టీ వచ్చి పదవులు వచ్చిన తర్వాతనే మీరు మనుషులు మారిపోయారంట. పదవి అహంకారం మాకే పదవులు కావాలి అనుకున్నప్పటి నుంచి ఖరాబ్ అయిపోయింది. కానీ ఎంత కాదనుకున్నా మీ మీద అభిమానం ఉండదంటారా కేసీఆర్ గారికి? ఏముంది అది వారిని అడిగితే తెలుస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు పలకరిస్తారన్నారు కదా, ఎట్లా ఉన్నావు బేటా, పలకరింపుడు అంటే ఇప్పుడు ఆపేత కనిపిస్తుందా ఆ పలకరింపులో? ఇప్పుడు మా ఇంట్లో మాకు నేర్పింది ఏంటంటే ఒకటే, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనకు నచ్చినా నచ్చకపోయినా మనం గ్రీట్ చేయాలి అని. సో అది మా వంతు ధర్మంగా మేము వారి ముంగట కనిపిస్తే మాకంటే మాకు కనిపిస్తేనే అయితే నమస్తే అని చెప్పి మేమే అంటాం, ఎట్లున్నా బిడ్డ ఆ బాగున్నాం ఓకే అక్కడికే అయిపోతుంది ఇక. దానికి ప్రొలాంగ్ వారేం చేయరు మేమేం చేయం, అంతే ఓన్లీ నమస్తే అంటే నమస్తే విజ్ చేసినాం. ఓకే, అంత అయిపోయింది మీరు పార్టీలో నుంచి అంటే బయటకు వచ్చేసింది అమ్మ కూడా. ఎందుకు ఆ ఫంక్షన్ హాల్ గొడవలు కానీ కావాలని మళ్ళీ పెట్టిన, మళ్ళీ ఎందుకు జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా? ఇది మీరు అన్నది మా ఫంక్షన్ మీద దాడానికి మేజర్ కారణం సంతోష్ అయినలా కూడా. ఎందుకంటే మా మదర్ ఎప్పుడైతే ఫస్ట్ తను బయటకు వచ్చి అగేన్స్ట్గా మాట్లాడారో అప్పుడు ఆయనకు ఒక వర్గం ఉంటుండే కరీంనగర్లో, దేని పనికిరాని వర్గం అది, వాళ్ళతో ఏం కాదు. సో వాళ్ళని పోయి మీరు వాళ్ళు ఓవర్ ఎగ్జైట్ అయ్యారు, మేము ఏదో చేయాలి మేము కూడా పెద్ద సార్ కళ్ళల్లో వాడాలి అని చెప్పి. అందులో ఉన్నామే ఒక ఆమె మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ అని చెప్పి, ఇప్పుడున్న సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వాళ్ళు ఏదో చేయడానికి వచ్చారు. సడన్ గా కెమెరా చూసి ఆ రోజు ఇన్సిడెంట్ ఏంటి ఒకసారి చెప్పండి, అది బాగా అప్పట్లో కూడా తెలుసుకోవాలని చాలా మందికి ఉంది, ఏంటి అసలు ఇన్సిడెంట్? అంటే ఆ రోజు ఇన్సిడెంట్ పెద్ద నాకు గుర్తులేదు. మమ్మీ ఉండి ప్రెస్కి మాట్లాడారు లైక్ ఇది తప్పు అని చెప్పి, ఏదో ప్రోగ్రామ్ సపోర్ట్ చేశారండి నాకు కరెక్ట్గా గుర్తులేదు. సపోర్ట్ చేసినందుకు అట్లా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి మా ఇంట్లో తిన్నోళ్ళు వచ్చి మా ఇంటి మీదకి దాడి చేశారు. ఆ రోజు మా ఫాదర్ అక్కడనే కూర్చొని ఆఫీస్లో కూర్చొని చూస్తున్నారు. మీడియా రాగానే వీళ్ళు ఫుల్ హైప్ అయిపోయారు, అరే ఏదో చేయాలి ప్రెస్లో పడాలి అని పలగొట్టారు. ఓకే సరే అని చెప్పి చూసినాం, ఇంట్లో తిన్న ఇంట్లోనే ఇట్లా చేస్తారు అరబై ఇన్న తిన్న విశ్వాసం లేదు సర్లేండి పోనీలేని వారు పోయి మళ్ళీ కేసు పెట్టారు ఉల్టా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు డీజీపీ దినేష్ రెడ్డి గారు ఉండే వాళ్ళు మొత్తం మళ్ళీ క్రాస్ అంటే కరెక్ట్ చెక్ చేసి అసలు ఇది ఫాల్స్ కేసు, ఇది వాళ్ళ ఫంక్షనల్కి పోయి వీళ్ళే దాడేసి ఉల్టా వీళ్ళు కేసు పెట్టుడైంది అని చెప్పి ఆ కేసు కొట్టేశారు. సో ఫాదర్ విషయంలో, మీ ఫాదర్ విషయంలో కూడా హెల్త్ బాగలేనప్పుడు కూడా అంటే ఫినాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నారు హరీష్ రావు, అంటే మీరు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అని చాలా సందర్భాల్లో చెప్పారు, అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకంటే? అమ్మ కూడా చెప్పారు ఏంటి నాన్నకు బాగలేనప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కు ఏపీకి వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడింది, దాని తర్వాత ఈ ఫైల్ కేసీఆర్ ముందుకు వెళ్ళింది అనేది, ఎందుకు వచ్చినాయి ఆ పరిస్థితులు? అంటే యాక్చువల్లీ ఫస్ట్ మా మమ్మీ హౌస్ వైఫ్ ఉండే, ఎప్పుడైతే డాడీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారో సో మా బిజినెస్లో డాడీ చూసుకుంటే మమ్మీకి ఏం తెలుసు, నార్మల్ హౌస్ వైఫ్, మమ్మల్ని స్కూల్కి పంపించాలి మాకు లంచ్ బాక్స్ పెట్టాలి మళ్ళీ వచ్చినాక మాతో హోంవర్క్ అవన్నీ చేపించి మమ్మల్ని చూసుకుంటుండేది ఇదే ప్రపంచం మమ్మీది. ఎప్పుడైతే డాడీ మెడ మెల్ల సిక్ అయ్యారో మమ్మీ బయటకు వచ్చాం స్టడీస్, అంటే మన అసలు మన బిజినెస్ ఏంది, మన అసెట్స్ ఏంది, మన ఇన్కమ్ ఏంది, అసలు మన కేడికలు వస్తున్నాయి. సో ఆ టైంలో కొద్దిగా ఫినాన్షియల్ ట్రబుల్ వచ్చిండేవాన్ని. ఎందుకు అంటే ఈ 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2009 దగ్గర మూడు ఒక జనరల్ ఎలక్షన్ రెండు బై ఎలక్షన్లు అయినాయి, ఇంచుమించు ఎంత కానీ ఒక 3 to 4 crore rupees అప్పుడే మాకే ఖర్చు అయినాయి. ఎందుకంటే అప్పుడు డాడీ ఎలక్షన్ ఇన్ఛార్జ్, సో ఏమున్నా మనమే పెట్టాలి ఖర్చు. వీరుండి వస్తే అంటుండే అక్కడనేమో ప్రెషర్ ఉంటుండే, ఇక డాడీ తీసి మన పైసలు పెట్టుట్లా కొంచెం అంతా ఫైనాన్షియల్ ట్రబుల్ అయిపోయింది. డాడీ బిజినెస్ వదిలేసి ఫుల్ టైం పాలిటిక్స్ ఓన్లీ టీఆర్ఎస్ చూసుకునే టైంలో కొంచెం స్ట్రగుల్ అయ్యి ఇక డాడీ హెల్త్
వీక్ అయిపోయినప్పుడు హరీష్ రావు గారు సాయం చేసిండే ఫినాన్షియల్లీ. వారు ఒక ముందడుకు సాయం చేసిన మమ్మీకి ఒకటి ఉండే, ఒకసారి అడకెళ్ళి సెల్ఫ్ రెస్పెక్ట్ మనది పోయి బయటకు వచ్చేసినాం. మళ్ళీ మనం ఎట్లాంటి పరిస్థితులనైనా పోవద్దు, అంటే మాకు ఇప్పటికి కూడా అదే చెప్తారు, కాళ్ళ మీద నిల్చుందాం కానీ వంగి మాత్రం ఎవరినేం అడుక్కోవద్దు అని చెప్పి. సో ఆ కాన్సెప్ట్లో మమ్మీ అసలు పోనే పోను పోను, అవసరమే లేదు, అవసరమైతే ఏపీకి వెళ్ళి తీసుకుంటా, లేకపోతే ఉన్న అసెట్స్ అమ్ముకుందాం ఏదో ఒకటి. కానీ అసెట్స్ అమ్మిన అంత ఫాస్ట్గా మనీ జనరేట్ అయ్యేది కాదు. సో మళ్ళీ అది ఏందో ఫ్యామిలీ ఏదో కొద్దిగా. కానీ ఈ ఫైల్ అనేది తర్వాత మళ్ళీ ఈ ఫైల్ అనేది కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పొన్నాళ్ళకి, అప్పుడు పీసీసీ చీఫ్ పొన్నాళ్ళ లక్ష్మి గారు ఉంటుండే, ఇప్పుడు మా ఫ్యామిలీ వన్ ఆఫ్ ద మా ఫ్యామిలీలో చాలా అత్యంత కీలకమైన వారుండి కేసీఆర్ గారికి ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేసినాక అప్పుడు వారు చూసి దాని మీద సైన్ చేశారు. కానీ చాలా ఫీల్ అయినాడు, ఇంత ఈ పరిస్థితి వచ్చిందా అని, ఇంటికి పోయిన తర్వాత చాలా ఫ్రస్ట్రేట్ అయినాడు అనే వార్తలు కూడా విన్నాం. ఇది మీకు తెలిసిందా? అంటే నాకు కూడా తెలిసింది, కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇమీడియట్లీ అయితే శాంక్షన్ చేసి శాంక్షన్ అయింది ఉంటుంటుంది, ఉండదా ఆ ఫీల్ అనేది? వారికి అయితే ఒకటి ఉంటుంది, అంటే బేసికల్లీ అక్కడ ఎట్లుంటుంది అంటే వారికి నిజం ఏం తెలియనియారు. అక్కడ ఒక నలుగురు ఐదుగురు వారు చెప్పేదే నిజం, వారికి నిజం తెలియనియారు, వారిని ఎవరు కలవనియారు. వీళ్ళు అనుకుని ఆయన చుట్టుండే మనుషులు వాళ్ళు అనుకునేటోళ్ళు అనుకుంటేనే కేసీఆర్ గారిని కలవగలుగుతారు, లేకపోతే కలవలేరు, లేకపోతే ఏ విషయంలో జరగలేరు. ఇట్లాంటి సందర్భాలు చాలా అయినాయి, హరీష్ గారికి కూడా ఎదురైనాయి. ఒకనొక రోజు హరీష్ గారు సంతోష్ పైకి సీరియస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు? అదే సేమ్ ఇట్లానే కలవనియారు, వాళ్ళకి నచ్చిన మనుషులను కలవనిస్తారు కాబట్టి. హరీష్ రావు గారు పంపిండే అయినా కలవని, అంటే నాకు చిన్నప్పుడు ఇన్సిడెంట్ గుర్తు అదే, ఇంట్లో నేను ఉన్నాను కాబట్టి పంపించిండే కలవనియలేదు, వెయిట్ చేసి వేసి. హరీష్ రావు గారు సడన్గా వచ్చి చాలా సీరియస్ అయిపోయిండే, నేను పంపిన మనిషిని ఇంకా వెయిట్ చేయించడం ఏంది, ఆయన పార్టీకి సహాయపడతాడు ఇట్లాగా అని చెప్పి ఆయన కూడా అగ్రెసివ్, ఎవరికన్నా కోపం వస్తుంది అట్లా, అంటే సంతోష్ చేసే పనులన్నీ అట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు కంపారిటివ్ చేసుకుంటే ఎవరికి ఎక్కువ వాల్యూ ఉంది అక్కడ, ప్రాధాన్యత హరీష్ ఇట్లా కంపేర్ చేస్తే ఎవరికి ఎక్కువ ఉంది? ఇప్పుడున్న పరిస్థితులు అయితే సంతోష్కి ఎక్కువ ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువ పనిచేసినాయి అంత ప్రాధాన్యత పెరగడానికి? ఇప్పుడు ఆయన ఏ ఫ్యాక్టర్స్ అంటే ఆయనకున్న ఫస్ట్ నుంచి ఉన్న ఒకటే ఒక బుద్ధి, కన్నింగ్ బుద్ధి, అందరిని దొక్కేయాలనేది. ఇప్పుడు మనం డెవలప్ అవుతూ నలుగురు డెవలప్ అవుదామని అందరూ ఆలోచిస్తారు. ఆయన నేను ఒక్కొనే బాగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, వేటోళ్ళందరూ ఏడబోయినా నాకు అవసరం లేదు, నాకే పైసలు కావాలి, నాకే పదవులు కావాలి, నేనే ఉండాలి కేసీఆర్, ఇంక ఎవరు కనబడద్దు అని చెప్పి. సో అట్లా ఆయన అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఆ మనిషి. సో మీరు ఇట్లా మీడియా ముందు మాట్లాడితే మీకు తర్వాత ఎందుకు ఇలా మాట్లాడారు అనేసి, మీకు అట్లా ఎందుకు వ్యతిరేకత ఎందుకు చూపిస్తున్నారని మీ కుటుంబ సభ్యులు, అంటే మీకు ఉన్నారు కదా ఇంకా మీ బంధువుల నుంచి ఫోన్స్ కానీ అవి వస్తుంటాయి ఏమంటారు? ఎందుకు మాట్లాడు, ఎందుకు ఇదంతా చేసుడు, ఈ కాంగ్రెస్లను జైలు పోడు, ఏంది ఇవన్నీ ఎందుకు అసలు అవసరమా, సప్పడకుంటే అయిపోతుంది కదా, ఏంది ఇది వేస్ట్ కానీ అర్థమవుతలేదు, ఆ పార్టీ రాదు ఈ పార్టీ ఏది అంటే ఒకటే చెప్తాం, నా ఇష్టం, నా వ్యక్తిగత ఇష్టం, నా జీవితం నేను బతుకుతున్నా, నీ జీవితం నువ్వు బతుకుతున్నా. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఎన్ఎస్యూఏలో? నేను ఎన్ఎస్యూఏలో ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నా. ఫోర్ ఇయర్స్ నుంచి ఏంటి ఆ పార్టీని అప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి కారణం? అంటే అప్పుడు మమ్మీ కూడా కాంగ్రెస్లో ఉండే కాబట్టి, మమ్మీతో పాటు కాంగ్రెస్లో సరే స్టూడెంట్ వింగ్లో మనం ఉందాము, అప్పుడు నేను బీటెక్ చేస్తుండే, సో స్టూడెంట్ వింగ్లోకి నేను జాయిన్ అయ్యాను. మమ్మీ బయటకు వచ్చేసారు కదా, ఇక ఫిర్ పార్టీ మేము ఉన్నాం అట్లనే, పార్టీ అంటే ఇష్టంతో. సో ఏంటి భవిష్యత్ అంటే ప్రణాళికలు ఏంది ఇప్పుడు? యాక్చువల్గా మీ కుటుంబం అంతా దాంట్లో నుంచి బయటకు వచ్చారు, వ్యతిరేకత కనిపిస్తుంది. వ్యతిరేకత మీన్స్ అంటే కుటుంబ రాజకీయాల మీద నడుస్తుంది వ్యవహారం కదా. సో ఏంటి భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు?